రెండో అధ్యాయం రెండో వచ్చనం గత వారం చదువుకున్నాం నాలుగవ అధ్యాయం మూడవచనం కూడా చదువుకుందాం మరొకసారి మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోనకు వెళ్ళి ముందుకు వెళదాం దేవుని రాజ్య విస్తరణ కార్యక్రమం నా తరంలో ప్రారంభించాను మీ అందరికీ తెలుసు ఆయన రాజ్యం భూమి మీద ఉందని శక ముప్పై మూడులో దీనిని యేసుక్రీస్తు మృత్యువులు జయించి లేచిన తర్వాత అపోస్తరులు పెంతికొస్త పండుగ దినాన ఎరసిలేమి పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపుతో ఆరంభమైన ఆరంభమైనది ఈ రాజ్యం ఆనాడు మూడు వేల మంది ఆ రాజ్యంలో చేర్చబడ్డారు అదే సంఘం కూడా తరువాత వేలకు వేలుగా వేలకు వేలుగా మనం అపస్తుర కార్యం మూడు నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు చదువుతుంటే ప్రజలు కోకర్లలుగా ఈ మహాసామ్రాజ్యంలో పారిభాగస్తులుగా మారిపోయారు ఆ రోజు రోమీలు పరిపాలిస్తున్న కాలం అది క్రీస్తు పూర్వం ఉన్నర పరిపాలించిన రోమీలు క్రీస్తు శకం నాలుగు శతాబ్దాల చిల్లర ప్రపంచాన్ని పాలించారు యేసు మరణానంతరం కూడా నాలుగు వందల సంవత్సరాలు రోమీలు పరిపాలించారు అప్పుడే పుట్టింది రోమన్ క్యాథలిక్ సంఘం భయంకరమైన రోమీలను ఎదిరించి క్రైస్తవత్వానికి జీవం పొయ్యాలన్న ఆలోచనతో నాటి మహానుభావులు చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే సమాధి చేయబడిన దేవుని రాజ్యాన్ని లేపాలి అనుకున్నారే కానీ ఆర్స్యం వాళ్ళు లేపలేకపోయారు రాజ్యాన్ని ప్రారంభించిన రాజ్యానికి చక్రవర్తి అయిన యేసును మరిచిపోయారు మరియమ్మను దేవతగా కొనియాడారు యేసును పసిపిల్లవాణిగా చేసి మరియమ్మ చంకన ఎత్తుకునేటట్టు చేశారు ఏ యేసు ద్వారా మహా సామ్రాజ్యం ప్రపంచమంతా వ్యాపించాలన్న దేవుడు కరడు కన్నాడో ఆ మహారాజ్యానికి చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు పసిపాలుడుగానే ఉంచేశారు మరియమ్మను దేవతగా పెట్టుకున్నారు తప్పు అక్కడ నాలుగు వందల క్రీస్తు శకం నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తు క్రీస్తు శకం కలిపి ఆరు వందల సంవత్సరాలు సుమారు రోమ రోమీలు ప్రపంచాన్ని పరిపాలించారు అతి కర్కశంగా రాక్షసంగా మనుషులను చంపేటమే ఆ రోమీలు కాలంలోని యేసు పిలాత ముందు నిలబడి సిలువకు అప్పగించబడ్డాడు ఆ రోమిలు కాలంలోనే అపోస్తని పౌలు సిజర్ చక్రము సిజర్ చక్రవర్తి ముందు నిలబడ్డాడు ఆ రౌమిలి కాలంలోనే సంఘం అతాకుతలమై సమాధి చేయబడింది ఇది చరిత్ర ప్రపంచ చరిత్ర కథ కాదు విప్లవం అయితే జరిగింది క్రైస్తవ్యాన్ని నిలబెట్టాలనుకుంది కానీ నిలబడింది క్రీస్తు విప్లవం కాదు దారి మళ్ళీ మరియా విప్లవం ప్రారంభమైంది మేరీ తల్లి అయిన మరియా ఈరోజు కూడా ఆర్శయం వాళ్ళు తల్లికిచ్చిన తల్లికి అందించే పూసలు కుమారుడని యస్సుక్రీస్తుకి ఇవ్వరు ఒక మనిషిని దేవతగా చేసుకున్నారు వాళ్ళు కూడా ఇది గ్రహించాడు రోమా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కూలిపోయే పరిస్థితుల్లో ఇనువు మట్టి కలిసున్న ఆ ప్రాంతం రోమ పాలనలో సమంత రాజులు ఎదురు తిరగటం వలన అధిపతులు అధికారులు గవర్నర్సు ఎదురు తిరగటం వల్ల రోమా సామ్రాజ్యం పతనమైంది చరిత్రలో మీకు తెలుసు ఆ కాలంలో పుట్టాడు మరొక నాయకుడు పుట్టిన ప్రతి మనిషి దేవుడు తల్లి గర్భంలో అతని శుక్రకణాన్ని ఫలదీకరణం చెందించాడని మాత్రం మర్చిపోకండి ఈ మస్ట్ వెరీ కేర్ఫుల్ నీ నా ప్రపంచంలో ఆదాము నుండి ఈనాటి వరకు కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్నారు కోటాను 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 కోట్ల మంది రాలిపోతున్నారు పుట్టుకొస్తున్న వాళ్ళు కేవలం వన్ పర్సెంట్ రాలిపోతున్నవారు కణాలుగా నైంటీ నైన్ పర్సెంట్ కేవలం వన్ పర్సెంటే ఆదాము నుండి ఈనాటి వరకు ఉన్నారు ఈనాటి రెండు వేల పదిహేను లెక్కల ప్రకారంగా సుమారు ఏడు వందల ముప్పై నుంచి ఏడు వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభాగా నేడు ఉన్నారు వీళ్ళు వన్ పర్సెంట్లో పుట్టిన వాళ్ళే వీళ్ళంతా తండ్రి మీకు రూపాన్నిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అని ఏ రోజైనా ఈ మానవాళ్ళు అనుకోదు పీడి సుందరరావు పుట్టాకే చెప్పాడు నీ మీద చాలా భారాన్ని పెట్టి భూమి మీదకు నిన్ను నడిపించిన నీ తండ్రి నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టాడు సుమా అని అలా నిలబడిన వారిలో రోమన్స్ పరిపాలిస్తున్న కాలంలో విప్లవాలు ప్రారంభింపబడ్డాయి విప్లవాల్లో రోమన్ క్యాథలక్ మిషన్ పుట్టింది ఆ మిషన్లో దేవత మరియగా మారిపోయింది క్రీస్తు అణగారిపోయాడు బాలయేసు బాలయేసు అని బాలుడు చేశారే తప్ప మేజర్ని చేయలేదు ఆయన బాలుడైన వాడు సింహాసనం ఎక్కకూడదు బాలుడైన వాడు రాజ్యపాలన చేయకూడదు ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇట్స్ ఎ కిడ్ పసి బాలుడుగా చేసేశారు అధికారం లేకుండా చేశారు చక్రవర్తి పాలనలో చక్రవర్తిగా తండ్రి అభీష్టం మేరకు వచ్చాడన్న నిజాన్ని ప్రపంచానికి దాచారు పాపం వాళ్ళకి బైబుల్ అర్థం కాకపోవటం వల్ల ఈరోజు ఏసు కాడు వాళ్ళకి ఈరోజు వాళ్ళ గురించి మీరు ఆలోచించుకుంటే ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి ఆయనే యేసు కనిపించాడు ఏసు తెరమరుగైపోయాడు సంఘం దేవుని రాజ్యం గరిపించదు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు ప్రపంచ రోమన్ క్యాథలిక్ క్రైస్తవులకు బైబిల్ అర్థం కాలేదనే చెప్పాలి చాలా పెద్ద మిషన్ అది నేను కాదంటం లేదు సుమారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవులు మూడు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల క్రైస్తవులు ప్రపంచ జనాభాలో ఈరోజు నూట యాభై కోట్లు ఆర్సీఎం వాళ్ళే ఉన్నారు రోమన్ క్యాథలిక్ కమిషన్ వాళ్ళకి బాలయేసు బాలయేసుగానే ఉన్నాడు ఇంకా ఆయన పెద్దవాడు కాలేదు మరి అమ్మ చంకా దిగలేదు వాళ్ళకి మరీ ఒక దేవతగా మారిపోయింది బోర్డ్ హిస్టరీ ప్రపంచ చరిత్ర దేవుని పిల్లలారా ఎవరు ఆలోచించారు దీన్ని నా యేసు ప్రపంచానికి కనబడకుండా ఆయన పంపిన నా తండ్రి సర్వేశ్వరుడైన తండ్రి ఈ సమాజంలో ఏ ఒక్కడు ఆయన పసిగట్టకుండా ఆయన కనబడకుండా ప్రాకారాలు మానవ అజ్ఞానంతో కట్టిన ప్రాకారాలు ఇవన్నీ ఇవన్నీ మనుషులు కట్టిన చైనా కట్టిన తన దేశం చుట్టూ ఉన్న భార్య గోడ కాదు మనుషులు మనసులను చెరిచి ఆ మెదడులు నరాలలోనికి యేసు అని ఆ పదం రాకుండా ఆయన రాజ్యం కానీ ఆయన సంఘం కానీ ఆయన వీరత్వం కానీ ఆయన పోరాటం కానీ సమస్య తెలియకుండా ఈ విషయాలు తెలియకుండా రాజ్యాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళంతా ఆ కాలంలో మరొక నాయకుని దేవుడు పుట్టించాడు ఆయన మార్టిన్ లోదర్ ఈస్ ఆల్సో ఆర్శయం ఒకనాటి ఆర్శయం ఆయన ఆర్శయం క్రైస్తవుడు రోమన్ క్యాథలిక్ మిషన్ క్రైస్తవుడు దేవుని పిల్లలారా సెంట్ పీటర్స్ విగ్రహాన్ని మోకాళ్ళ మీద వెళ్ళి ఆ పాదాలకు పేతురు పాదాలకు ముద్దు పెట్టి అదే మోకాళ్లతో కిందకు దిగాలన్న ఆచారం ఆర్శయంలో ఉంది వ్యాటికన్ సిటీ ఇన్ని మెట్లు మోకాళ్ళ మీద వెళితే మోకాళ్ళు చెప్పలు డ్యామేజ్ అయిపోయి రక్తం కారుతూ మెట్లను రక్తపు చుక్కలతో ఉండేవి అలా మెట్లు ఎక్కి 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 పేతురు పాదాలకు ముద్దు పెట్టేటప్పుడు సడన్గా ఆయన మెదడులో ఒక వచనం ఆయన గుర్తొచ్చింది అక్కడికి వెళ్ళగానే ఆకాశవాణి ఏం కాదు వెలిచూపు వలన కాక విశ్వాసము వలన జీవించాలి అని చూచినము వారు కంటే చూడన చూడకనమ్మిన వారు ధన్యులు ఎప్పుడైతే ఈ మెమరీలోకి వాక్యాలు వచ్చాయో అసలు పేతుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టిన తర్వాత నిలబడిన వాడు మహాపరాధి ప్రాణాలు తెగించి పేతురు విగ్రహం దగ్గర పాదాల మోపు నిలబడ్డాడు నా ఇట్స్ రాంగ్ ఇట్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్ పేతురు పాదాలకు నేను ముద్దు పెట్టడం ఏంటి అందరూ చూస్తుండగా నేను నేను చూస్తుండగా మెట్లు మా పాద మోకాళ్ల మీద ఎక్కి రక్తం ఎందుకు ఆలస్యం కాదు ఆర్స్యం అనేది అబద్ధం బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదని ఆ రోజు ప్రొటెస్ట్ చేశాడు మార్టిన్ లోదర్ విప్లవవాదిగా చంపాలని ఆర్స్యం రోమన్ క్యాథలిక్లు చాలా ప్రయత్నించారు మార్టిన్ లోదర్ని ఆ క్షణంలో అప్పుడే ప్రారంభించబడింది లూథర్ మిషన్ మార్టిన్ విప్లవంలో లేచిన ఆ పెద్ద కెరటం అది కూడా పడింది అదే విగ్రహాలు వీళ్ళ దేవాలయాల్లోకి వచ్చేసాయి అదే మరియ యేసుక్రీస్తు దేవాలయంలోకి వచ్చేసే విగ్రహాలు 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 కట్టడాలు సిలువలు పెట్టడాలు బైబులు కాకుండా ప్రామాణిక గ్రంథం అని ఒక దాన్ని తయారు చేసుకొని యాభై రెండు ఆదివారాల్లో ఏ వాక్యం చదవాలో ఏ వాక్యాన్ని చెప్పాలో పట్టిక ఒక బుక్ ప్రతి సంవత్సరంకి డైరీలాగా దాన్ని దించేసి ప్రపంచవ్యాప్తంగా ఆర్శము నుండి బయటికి విడిపోయిన లోతరన్స్ సందరు కూడా వీళ్ళొక వీళ్ళొక సంస్థను ప్రారంభించారు అదే లోతురన్ మిషన్ నువ్వు ఆర్శయం వాడవా లోతరు వాడవా అని అడుగుతున్నారు అందుకే ఇది గ్రహించిన ఎంతో మంది విప్లవకారుల్లో కొంతమంది విప్లవకారులు బయటకు వెళ్ళిపోయారు మరలా నా క్రైస్తవుడు ప్రాధాన్యత క్రైస్తవుడికే ప్రాధాన్యత ఉంది క్రైస్తవుడే విప్లవవాదిగా మారాలి అని ఒక నినాదం చేశారు వాళ్ళు ప్ర మరొక తెగ బ్యాప్టిస్ట్స్ అన్నారు గారి దగ్గర ఎలాగైతే బాప్తిసం పొంది ప్రపంచానికి వచ్చి దేవుని వాక్యం కొరకు ప్రతినిధులుగా నిలబడ్డారో అలాగే నిలబడాలి మనం అని ది ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అనేది పుట్టింది ఆ తర్వాత సెకండ్ బ్యాప్టిస్టు థర్డ్ బ్యాప్టిస్టు ఫోర్త్ బాప్ ఆది చక్రవర్తుల్లాగా మొత్తానికందరూ చివరికి వచ్చేసరికి పాపిస్టులుగానే మారిపోయారండి సత్యం తీయటం మానేశారండి యేసును గుర్తించటం మానేశారు యేసు రాజ్యాన్ని గుర్తించటం మానేశారు సమస్త స్థాపన సమస్త విస్తరణ దాని మీద మనసు పెట్టుకున్నారు అందరూ నా సంస్థ అంటే నా సంస్థ నా సంస్థ అంటే నా సంస్థ నా డినామినేషన్ నా డినామినేషన్ అని ప్రపంచ దేశాలలో అనేక మంది ఈ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు ఎత్తుకొని విదేశాలలో ఈ సంస్థని డెవలప్ చేశారు అందుకే ఈరోజు రోమన్ క్యాథలిక్స్ ప్రపంచం అంతా విస్తరించారు లూథరన్స్ ప్రపంచం అంతా విస్తరించారు బాప్టిస్టులు ప్రపంచమంతా విస్తరించారు ఆ తర్వాత పుట్టే ఫెలోషిప్పులు మళ్ళా ఎంతమంది దేవుణ్ణి పుట్టించి నా దేవుడు పుట్టించిన వాళ్ళంతా కూడా అక్కర మార్గాన్ని అయోమయ స్థితికి అర్థం కాకపోతున్నారే తప్ప నిజాన్ని గ్రహించి ఎదురీది ప్రపంచానికి నిలబడే మహాయోధుడి కోసం దేవుడు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది క్రీస్తు నుంచి నా వరకు పంతొమ్మిది వందల సంవత్సరాలు నిశ్శబ్దత నానన్నా చూసారా అది ఏ నిశ్శబ్దతో తెలుసా ఏసు మాటలు వినని నిశ్శబ్దత ఏసు రాజ్యాన్ని గుర్తించని గురుడితనం ఏసు ఆలోచనలు నెరవేర్చని జీవితాలు అందుకది నిశ్శబ్ద తొలగిపోయింది సంస్థలు ప్రారంభించబడ్డాయంటే ఫెలోషిప్లు ప్రారంభించబడ్డాయంటే చివరికి ఇవన్నీ పుట్టి యేసును మర్చిపోయారు ఆర్యు బాప్టిస్ట్ ఆర్యు ఆర్సిఎం ఆర్యు లూథర్ ఆర్యు పెంత్ ఆర్యు ఆర్ యూ సెవెంత్ డే ఆర్యు యూ ఈ పంతొమ్మిది వందల సంవత్సరాల నిశ్శబ్ద చరిత్రలో సాతాను భయంకరమైన వీళ్ళు తన్నేసింది ఇక యేసు కనబడని వెర్రవిగింది ఇక ఏసు కనబడో ఇక దేవుని సంకల్పం నెరవేరదు ఆ రోజే చెప్పాను ఏసుక్రీస్తుకి నేను అనుకుంటుంది సాతాను ఆ రోజే చెప్పాను యేసుక్రీస్తుకి ఈ ప్రపంచం ఈ ప్రపంచ ప్రజలు నా చేతికి అప్పగింపబడ్డారు అధికారం నాది నువ్వు నాకు మొరుక్కితే ఈజీ షార్ట్ కట్లోనికి ఇది ఇచ్చేస్తాను ప్రపంచ ప్రజలందరినీ నీ మాట వినేటట్టుగా కానీ యేసు నా మాట వినలేదు ఆ రోజు నుంచి నేనేం చేశానో తెలుసా నా మాట వినని యేసు మీద కట్టి కట్టాను నాకు వ్యతిరేకంగా పోరాడడానికి సర్వేశ్వరుడు దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపాడు ఈ యేసుక్రీస్తు ఎలా సాధిస్తాడో ఎలా గెలుచుకుంటాడో మనుషుల హృదయాలను ఎలా నింపగలడో నేను చూస్తానని కొరందీలుగు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మంచి శాసనాన్ని ప్రవేశపెట్టిందండి వేళ్ళపై కొరందీలు కొరిగి రాసిన పత్రిక ఇది ఎక్కడది యూరప్ వాటికన్నా పరిసర ప్రాంతాలు ఇవన్నీ ఎక్కడైతే ఆర్సిఎం బుట్టిందో ఎక్కడైతే యూరప్లో ఆర్సిఎం ప్రబలిందో అక్కడే అక్కడికే రాస్తున్నాడు మహనీయుడి ఉత్తరాన్ని దేవుని స్వరూపి అయ్యున్న బాలయేసుగా చిన్నపిల్లవాడిగా మైనారిటీగా సమాధి చేసిన సాతాను శక్తిని అణచివేయాలని ఏమన్నాడండి క్రీస్తు మహిమను కనపరచు సువార్త రాయబడిన మహాజ్ఞాన సంగతు లైట్ ఆఫ్ ది గాస్పల్ లైట్ ఆఫ్ ది గాస్పల్ సువార్త వెలుగులో ఉన్న సువార్త వెలుగులోకి తెచ్చిన సువార్త నిన్ను వెలిగించిన సువార్త కమిషన్ అంటాడు అండి విజయవాడలో పంతొమ్మిది వందల దీదాతో పోటీ పడిన రోజుల్లో నన్ను పిలిపించాడు నేను జాన్సన్ గారు ప్రసన్నబాబు గారు చాలా మేమంతా వెళ్ళాం కమిషనర్ గారు రమ్మన్నారు వెళ్ళాం ఏం చెప్ప కూర్చోమన్నాడు కుర్చీలు పెట్టాడు ఏ డ్రింక్స్ ఏ రప్పించాడు ఎందుకంటే విజయవాడ అంతా అలా కలోలంగా ఉంది ఏజు సులువు ఇవ్వడలేదని ఎక్కడో డర్బన్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాడు ఛాలెంజ్ చేసి అప్పటికి సంవత్సరం నుంచి ఉత్తర పచ్చత్తరాలు జరిగిన తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఈ ఛాలెంజింగ్ మహాసభ ఏర్పాటు చేయబడింది రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వేలాది వేల వేల మంది విజయవాడ వచ్చేసారు రోడ్స్ బ్లాక్ అయిపోయి హోటల్స్ అన్నీ నిండిపోయాయి లాడ్జెస్ అన్నీ నిండిపోయాయి కమిషన్కి వెళ్ళిన తర్వాత శాంతి భద్రతల అధికారి కదా ఆయన మమ్మల్ని పిలిచాడు ఏమండి మీరు ఏదైనా స్వార్థ సభలని పెట్టాలా కానీ క్రీస్తు సిలివేయబడ్డా ఛాలెంజింగ్ మీటింగ్స్ చేయండి అని అడిగాడు ఇవి ఎలాంటి పరిస్థితికి తీసుకువెళ్ళిపోద్దో విజయవాడ అప్పటికే నెహ్రూ కుటుంబం మిగతా వాళ్ళ కుటుంబాలు నరుక్కుంటున్నారు వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ విజయవాడలో చాలామంది మరి నా ఒకసారి ఒక పాతికేళ్ల వెనక్కి వెళితే దారుణంగా ఉండేది విజయవాడ పరిస్థితి అంతా నరుక్కోటమే నడి రోడ్ల మీద నరికెయటమే దేవుని పిల్లలారా కమిషన్ అడుగుతున్నాడు ఏండి సుందరరావు గారు క్రీస్ సిలివేయబడ్డా సిలివేయబడ్ ఇవన్నీ ఎందుకండి శాంతి మహోత్సవాలను పెట్టవచ్చు కదండి ఉజ్జీవ సభలను పెట్టు పెట్టచ్చు కదండి అంటున్నాడు నేను అడిగాను మీరు క్రైస్తవులా అని అడిగాను అవునండి నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు బైబిల్ ఇచ్చాడండి చదువుకునేటప్పుడు నేను చదువుకున్నానండి చూస్తున్నాను కదండి ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్నీ ఎలా గాస్పల్ ఛాలెంజింగ్ గాస్పల్ మీటింగ్స్ అనే కదన్న ఉన్నాయి గాస్పాలంటే అర్థం తెలుసా కమిషనర్ గారు మీకు అన్నాను చెప్పండి అన్నాడు మరణ సమాధి పునరుద్ధానం సువార్తకు బైబిల్ ఇచ్చిన డెఫినెషన్ ఏంటో తెలుసా శుభవార్త ఆనంద వార్త కాదు ఇవి మనం పెట్టుకున్న పర్యాయ పదాలు కురి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు వచనం నుంచి చదవమన్నాను మన వాళ్ళు తీయండి బైబుల్ తీయండి కమిషనర్ గారు ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పల్ సువార్త అంటే ఏంటో తెలుసా మీకు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది మీకు చెప్పాను అవి ఏమి చెప్పానంటే మీకు వ్రాయబడిన ప్రవక్తలు రాసిన మాటల ప్రకారము ఏసు క్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మనుషుల పాపాల కొరకు సెలవులో మరణించాడు ఆ తర్వాత తీసుకెళ్లి ఆయన సమాధి చేశారు లేఖనములు ఆ ప్రవక్తలు రాసిన మాటల ప్రకారంగా క్రీస్తు పూర్వం యేసు పుట్టక ముందే వ్రాయబడిన మాటల్లోని ప్రవక్తల లేఖనాలు ప్రకారము మూడవ దినమున లేవి లేపబడిను మరణ సమాధి పునరుద్ధానాలు ఏమన్నాడండి చదువమ్మా లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మూడోదనం లేకబడ లేపబడను ఇది చెబుతూ మూడు నాలుగు వచనాలు మూడు మూడో వచ్చినములో ఇది చెబుతూ ఒకటో వచనంలో ఏమన్నాడు చూడండి నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయించున్నాను మరణ సమాధి పురుద్ధాలంటే సువార్త గాస్పల్ దట్ ఈస్ ద గాస్పల్ సువార్త అంటే గాస్పల్ ఇంగ్లీష్లో సువార్త ఛాలెంజ్ సభలు అంటే మరణించలేదని అహ్మద్ దీదాత్ అంటున్నప్పుడు కమిషనర్ గారు క్రైస్తవ మనోభావాలను దెబ్బతీశాడు అహ్మద్ దీదాత్ నాగరికత కలిగిన ఏ పట్టణంలోనైనా బైబిల్ రెండు నిమిషాల్లో పట్టణంలోని కోర్టులోనైనా వాదించి రెండు నిమిషాల్లో బైబిల్ ఎలా బయటికి విసిరిస్తాను అన్నాడండి అది ఆయన ఛాలెంజ్ ఎవండి ప్రపంచ పోపుకి హ్యాపీగా తొంగున్నాడండి వాడు నేను ఇలా నిద్రపోతాను సంశంలో రచ్చబడుతున్నాడు దేవుడు నన్ను సంసోన్ని ఎలా రచ్చగొట్టి ఇస్రాయి కాపాడడానికి ఫిలిప్పీన్ ఫిలిస్తీన్ మీద ఇద్దానికి పంపాడు అలా రెచ్చిపోతున్నాను వేడికి పోతున్నానని మాటలు విని చెప్పండి కమిషనర్ గారు ఏసు మరణ సమాధి పునరుద్ధానాలు లేకపోతే సువార్తే ప్రపంచానికి లేనప్పుడు యేసు చనిపోలేదని చెబుతూ వెర్ర వీగుతూ ప్రపంచంలో ఏ న్యాయస్థానంలో నేను బైబిల్ నేను విసిరేస్తాను రెండు నిమిషాల్లో ఓడించేస్తాను అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పండి అన్నాను వెంటనే ఏమన్నాడు తెలిసి కమిషనర్ అహ్మద్ దేదాత్ ఎక్కడున్నాడో వాడు అరెస్ట్ చేయండి అన్నాడు అంతే మీరు గారు అన్నాడు వాడిని అరెస్ట్ చేయండి అన్నాడు అంతే పాపం కమిషన్ తెలియదు కదండి సిలువేయబడి మరణించి సమాధి చేయబడి లేచాడు అది అదేనండి సువార్త అంటే గోస్పాలు ఈ సువార్తను నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను రెండు మీరు దానిని చదివి అంగీకరించి దానిని అంగీకరించుతురి దాని అందే క్రైస్తవులైన మీరంతా నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ ఆ సువార్త మీకు ప్రకటించి ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాయడరా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు ఎందురు సువార్త వలన మేము రక్షణ పొందాలి మేము పొందుతామని దేవుడు చెబితే ఆ సువార్తలో అసలు ఏసు చని ఏసు చనిపోలేదు సిలువులో ఇంత దారుణమైన మా మనోభావాలను దెబ్బతీసి తప్పు పట్టేత దారుణాన్ని చేస్తున్నాడే సాల్మన్ రషీద్ రషీద్ అనేవాడు ఇస్లాం వాడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి సాటినిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని రాసినందుకు అతని తల మీద కొన్ని కోట్ల రూపాయలు బహుమానం ప్రకటించారే బ్రతికించి బ్రతుకుతూ బ్రతుకున్నవాడిని కానీ శవాన్ని కానీ మాకు అప్పగిస్తే ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకు ఇస్తానని ఆనాటే ఇరాన్ ప్రముఖ వాళ్ళ వాళ్ళ మత పీఠాధిపతి అయతుల్లా కుమాయిన్ ఇప్పటికే ఉన్నాడు మన ఇండియా దేశంలో సాల్మాన్ రష్టి అక్కడి నుంచో స్కాట్లాండ్ పోయి స్కాట్లాండ్ పోలీసుల దగ్గర రక్షణ పొందుతూ ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ నుంచి తిన్నగా మన ఇండియా వచ్చి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యాడు సల్మాన్ రష్డీ ఆయన రాసిన పుస్తకం సాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఖురాన్లో ఉన్న మాటలన్నీ దయ్యపు మాటలన్నీ రాసినందుకు అతన్ని చంపేయాలనుకుంది ఆ రోజు ఇస్లాం ప్రభుత్వం కానీ ఈరోజు క్రైస్తవ ప్రభుత్వం చేతగానిదండి నన్ను అడగొద్దంటారా అన్నారు మీరు వెళ్ళండి సుందర గారు ఎస్ఐను పిలిచాడు అయ్యగారు నిగబెట్టేయండి అన్నాడు మామందా వెళ్ళిపోయాం బయలుదేరిపోయాం అరెస్ట్ చేయండి వాడు అహ్మద్ దీదాత్ విజయవాడలో ఏ లాజీలో దిగాడు ఏ ఇస్లాం వాడు ఇళ్లలో ఉన్నాడు వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి అన్నాడు ఎక్కడ అరెస్ట్ చేయబడ్డాడు వాడుకు నరాలు చిట్లు పోయి సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీలో మంచం పట్టి నూరు పోయి ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోయాడు అతను నా చేతికి అప్పగించాడు దేవుడు దేవుని పిల్లలారా యేసు మర్చిపోయారు అందరూ యేసుని ఈ యుగ సంబంధమైన దేవత అదే రెండు గురించి నాలుగు నాలుగులో ఉన్నావు అండి యేసు నువ్వు నాకు నమస్కరించవా సాగిలపడి నిన్ను పంపిన తండ్రి సంగతి నీ సంగతి కూడా నేను చూస్తానని యేసును ఎదిరించిందండి అపవాది ముప్పయో ఏటా ఏమంటుందో చూడండి దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తా ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు నమ్మని ఈ క్రైస్తవులు ఈ చాతస్తపు వాళ్ళు బైబుల్ చదవాలి ఈ చేతస్తపు వాళ్ళు అర్థం కాని ఈ చేతస్తపు వాళ్ళు పోపులు అంటారు విషప్పులు అంటారు ఆర్చి విషప్పులు అంటారు ఫాదర్స్ అంటారు బ్రదర్స్ అంటారు ఈ యాజకులు అంటారు అబ్బాబ్ అబ్బాబా ఎన్ని నామకరణాలండి ఎన్ని పదవులు అండి వాళ్ళందరికీ ఒక్కడికి బైబుల్ అర్థమైందా ఎంతకాలం కనిపెడతాడండి దేవుడు ఇరవయో శతాబ్దంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కరుణమ్మ గర్భాన్ని ఫలదీకరణం చెందించాడు వాడే జయశాలి పిడి సుందర్రావు నువ్వు వెళ్ళాలి నాయనా ఇంకా వెళ్ళాలి అందరూ పుట్టిన వాళ్ళందరూ పంపించిన వాళ్ళందరూ మారిపోతున్నారు అక్కడికి వెళ్ళి నేను ఒకటి చేయమంటే వాడు ఒకటి చేశాడు నా రాజ్యస్థాపన చెయ్యు నా సంఘాన్ని అభివృద్ధి చెయ్యు నన్ను చక్రవర్తిగా చూడు ప్రపంచ పెత్తనం నాదని చెప్పు అని ప్రపంచ ప్రపంచానికి పంపే ప్రతి కుమారుడు కుమార్తెకు దేవుడు శుక్రగణంగా తల్లిలో ప్రవేశపెట్టి పిండాన్ని అండాన్ని ఫలదీకరణం చెందించి పిండవులో నిన్ను నిలబెట్టి పుట్టినంత వరకు ఆయన కళ్ళు కన్నులతో నిన్ను కాచాడే ఇరవై ఆ ఒకటి నాలుగు ఏ ఎంత బాధపడుతున్నాడండి దేవుడు ఎంత మందిని పంపాడండి ఎంతమంది ప్రవక్తలు పంపాడు ఎంతమంది పితరుల పంపాడు ఎంతమంది రాజులు పంపాడు ఎంతమంది న్యాయాధిపతులు పంపాడు ఎంతమంది ఇంట లక్షల్స్ మేధావులు పంపాడు ప్రతి వాళ్ళు పాపం ఓడిపోయారండి సమాజంలో చాలా మంది చచ్చిపోయారండి ఆరో వచ్చినమ్మ పేరా ప్రారంభం ఇరుమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమైంది అంటున్నాడు ఈ విధంగా చెప్పింది గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నాన్న ఎర్మియ నీవు గర్భం నుంచి రాక మునిపే నువ్వు ఇంకా రాలేదు నిన్ను ప్రతిష్ఠించాను మహానాయకుడుగా మహావీరుడుగా మహా విప్లవవాదిగా ఇస్రా ఏరి కడ తెచ్చటానికి వాడ కుత్తుకులు నరకటానికి నిన్ను పంపిస్తాన ఇర్వియా నిన్ను ప్రతిష్ఠించాను దేనికి జనములకు ప్రవక్తగా ప్రపంచ జనాభా ఎంత ఉన్నా నువ్వు చెప్పిందే వేదం నువ్వు చెప్పిందే శాసనం జనములకు చక్రవర్తిగా నిన్ను నియమించాను అందుకు ఇర్వియా గారు అంటున్నారు అయ్యా ప్రభుకు ఇహోవా చిత్తగించిము నేను బాలుడను మాట్లాడుటకు నాకు శక్తి చాలదయ్యా యోవా ఎలాగో సెలవిచ్చాను నువ్వు నువ్వు అనక నాయన నా ఏ నా కుమారుడని యేసును పంపుతాను మీ తర్వాత బాలుడుగానే ఆర్సి అమ్మవాడు మరి అమ్మ చంకన పెట్టేస్తారు బాలయేసు 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 అను చేస్తారు వాళ్ళు నువ్వు బాలుడనే అంటావా నాయన నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పు వాళ్ళకి భయపడద్దు నువ్వు నిన్ను విడిపించటానికి నీ వెనుకున్నది నేనే ఇది యహోవా వాక్కు ఆడిన మాట అంటున్నాడు దేవుడు వాటి ఈ మాటలు చదివినప్పుడు అండి నాలో ఉన్న నరం నర నరాలలో ఉన్న లేదా రక్త నరాల్లో ఉన్న రక్తం అండి వేడికి ఇంత పవర్ దేవుడు ఇచ్చిన నాకు ముందు పుట్టిన వాళ్ళలో క్రైస్తవులలో ఎలా చాలామంది విప్లవకారులు పుట్టారే తప్ప క్రైస్తవ్యాన్ని దారి మళ్లించారు యేసును కనబడకుండా తండ్రిని కనబడకుండా వాళ్ళ జ్ఞానంతో ప్రకా ప్రాకారాలు కట్టారు కానీ దాన్ని పడద్రోయగలిగిన మగాళ్ళు పుట్టిన మగాళ్ళుగా నిలబడలేకపోయారు యుద్ధం చేయలేకపోయారు పోరాటం పోరాటం ప్రారంభిద్దాం అని ప్రారంభించానండి ఆనాటికి ఈనాటికి పోరాటం ప్రారంభమైంది నా పిల్లలు ఈరోజు పోరాటం చేస్తున్నారు ప్రపంచం అంతా నా పిల్లలు చూసి నేను పొంగిపోతున్నాను ఈరోజు ఎరుమియా గ్రంథం మొదటి అధ్యాయం పదే వచ్చిన చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఎరుమితో మాట్లాడుతున్నప్పుడు లోకం మీద దానికి ఎంత బాధ కలిగిందండి దేవునికి రోమిలకు ఎరుమియా గ్రంథం మొదటి అధ్యాయం పదే వచ్చినాం చాపి నా నోరు ముట్టి ఇలా మీద చేసి చెప్తున్నాడు ఏమనో తెలుసా ఇదిగో నీ నోట నా మాటలు ఉంచాను పిల్లగించు విరిచేయి నాశనం చేయి పడదోసాయి కట్టు ఎవరిని కట్టాలనుకున్నావు కట్టు ఎవరిని నాటాలనుకున్నావు నాటో నేను ఈ దినమున జనాల మీద వాళ్ళ అమెరికా వాళ్ళ రష్యా వాళ్ళ అమెరికన్సా భారతీయుల ఆస్ట్రేలియన్సా యూరోపియన్సా చైనీసా జపానా కొరియా ఎవరైనా సరే జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించాను నేను ఇందాక ఆ నేడ్లు అదే చెప్పాను ఈ సమాజం నన్ను గుర్తిస్తే అంత గుర్తించకపోతే అంత నా తండ్రి నన్ను నియమించాడన్న సంగతి వాళ్లకు తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత నా యుద్ధం నేను చేస్తాను ఏమన్నాడండి పెళ్ళగించుటకు విరుగుటకు నశింపజేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను ఇరవై తొమ్మిది నాదని చా టెంపబడు పట్టణమునకు కీడు చేయ మొదలు పెడతాను నేను ఎవరైనా అమెరికానా జన్మభూమి అమెరికా అగ్రరాజ్యం ఇది మాది అని ఎవరైనా నోరు పారేసుకుంటే నన్ను రానెయ్యకుండా దేవుని మాటలు వినకుండా ఆ రాజ్యాన్ని నేను అంత తేల్చేస్తానంట నడుచుకోండి మళ్ళస ఆ మాట ఎంత పడ్డదు నాదని చాటింపబడు పట్టణమునకు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో అడుగు ఒక్కొక్క మొక్కుంటుంది నాదని చాటబడు పట్టణమునకు కీడు చేయ మొదలు పెట్టగా అంటాడు తండ్రి అయిన దేవుడు గర్జించుచున్నాడు భూలోక నివాసులకు విరోధముగా యుహోవా గర్జించుచున్నాడు ఇనిమియా ఒకటి పందొమ్ముదో వచ్చిన చూడండి ప్రియులనే ఒకటి పంతొమ్మిది వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయం పొంద చాలరు ఇంపాసిబుల్ అయిపోద్ది నిన్ను గెలవడం వాళ్ళు ఎంత బాగున్నాయండి మాటలు ఏ క్రైస్తవంలోనైనా ఈ స్ఫూర్తుందా ఏ నాయకుల్లోనైనా ఈ స్ఫూర్తుందా దేవుడే చూసుకుంటాడని చెప్పి తప్పుడు మాటలు బోధించి క్రైస్తవుని నాలుగు గోడల మధ్య బంధించి యేసును మరిపించి విశ్వాసమన్నది లేకుండా చేసి పరలోకమందున ఈ దేవుడు కనబడకుండా పంపిన యేసును హతమార్చి సాతాను ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు అవిశ్వాసులైన ఈ ప్రజల మనోనేత్రాలకు గురుడితనము కలిగించుచున్నది ఏమరా ఎంత యుద్ధం చేయాలరా మనం మన మీద ఎంత భారం ఉంది అందుకే చెప్తాను పిల్లలతో దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ ప్రపంచంలో ఈ నేల మీద ఈ భూమనే ఈ గోడం మీద ఎక్కడెక్కడ ప్రభుత్వాలు ఉన్నాయో తెలుసా మీకు విశ్వానికి ప్రభుత్వం నేల మీదే భూమండలం మీదే ఉంది ఆమోసు గ్రంథం అలాగే యోగు గ్రంథం యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ఏంటి విశ్వానికి కోటాను కోట్ల నక్షత్ర మండలాను కోట్లు కోట్లుగా ఉన్న నక్షత్రాలు కనిపించని కనిపించే కనిపించని తొంభై పాళ్ళ చీకటి పదార్థానికి కనిపించే పది పాళ్ళ నక్షత్రం నక్షత్రాలు కోటాను కోట్లు వీటన్నిటికీ సూర్యును అంగారకుడు బుధుడు శుక్రుడు ఉన్న ఈ గ్రహాలు ఇవన్నిటికీ గవర్నమెంట్ ఎక్కడుందో తెలుసండి సూర్యునికి మూడో గ్రహంగా ఉన్న భూమి మీదే ఉంది విశ్వం యొక్క పునాది ముప్పై ఏడు కీర్త అయోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఎనిమిది ముప్పై మూడో వచ్చినం ఆకాశమందరి కట్టడల్ని పెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వము గవర్నమెంట్ ఎక్కడుంది ఎంటైర్ విశ్వాస విశ్వానికి మహా ఈ లోకానికి ఈ నక్షత్రాలకి ఈ పదార్థాలకి మొత్తం అంతా కూడా భూమి మీదే ఉందట ప్రభుత్వం భూమి మీద ఎందుకుందో ప్రభుత్వం భూమి మీద దేవుని రాజ్యం ఉంది కనుక మర్చిపోవద్దు భూమి మీద రాజ్యం ఉంది ఎక్కడో కూలిపోయింది సినాయి కొండల మీద ఈజిప్ట్ నుంచి బయలుదేరిన విమానం శనివారం ఈజిప్ట్ నుండి బయలుదేరిన విమానం రష్యా చేరాలి పీటర్బర్గ్ వెళ్తుంది అది సేనా కొండల్లో కూలిపోయింది అందరూ చచ్చిపోయారు ఎవరిని అడుగుతున్నారు యుద్ధం ఒక పక్క జరుగుతుంది కింద యమన్ సిరియా రష్యా ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ ఆ భాగంలో యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా మీద అనుమానిస్తే రష్యా అంటుంది కొలంబియాలో పంతొమ్మిది సంవత్సరాలు అయిందా విమానాన్ని కొని ఇంతవరకు ఏ లోటు రాలేదు కానీ ఎవరో ఎవరో కూల్చడం కాదు విమానం లోపం జరగడం వల్ల కూలిపోయిందని రాత్రి రాత్రంతా చెప్తున్నారు ఏమండే ఎక్కడో విమానం కూలిపోతే రష్యా వాళ్ళందుకు ఎక్స్ప్లనేషన్ అడుగుతున్నారు నీ దేశం వస్తున్న విమానం నీ విమానం ఎందుకు జరిగింది అని ఆకాశంలో ఎక్కడో కూలిపోయిన విమానం గురించి మాస్కోని ఎందుకు ప్రశ్నిస్తుంది ప్రపంచ దేశాలు విశ్వంలో ఎక్కడ ఏం జరిగినా దేవుడు ప్రశ్నిస్తాడు భూమి మీద ఉన్న దేవుని రాజ్యాన్ని మర్చిపోకూడదు ఇది ఇట్స్ ఎ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చనిపోయినంత వరకు దీన్ని గుర్తించాలి అమెరికా చెడిపోయినా క్రైస్తవుడు నిన్ను అడుగుతాడు భూమి మీద నువ్వు దేవుని రాజ్యాన్ని అయితే ఈరోజు ఈ మాటలు విని నేను ముందు కూర్చున్న ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరికీ మీరే ఈ సామ్రాజ్య సిటిజన్ వారసులు మీరు పౌరులు మీ పౌరుస్థితి ఇక్కడే ఉంది పరలోకానికి వెళ్ళేది కూడా ఆ పౌరిస్థితి అక్కడ ఉంది భూమి మీద ప్రస్తుతం మీ టెంపరీ సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అమెరికా ఎక్కడెక్కడ నా పిల్లలు ఉన్నారో నేను నెట్ల ముందు కూర్చొని చూస్తున్నారో తిలకిస్తున్నారో నా మాటలో మీరంతా సార్వత్రిక దేవుని రాజ్యపు వారసులు మీరు ఇక అమెరికాలో ఎందుకు అన్యాయం జరిగింది నిన్ను అడుగుతాడు దేవుడు నువ్వు చెప్పవా మరి అమెరికాకి అమెరికా చేస్తున్న తప్పు నువ్వు చెప్పవా రష్యా చేస్తున్నావు తప్పు చెప్పు తప్పు చెప్పవా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ చెన్నై వాళ్ళకి సెక్రటరీకి నేను ఒక విషయం చెప్పాను నాన్న డాడీ నేను లండన్కి ఉత్తర రాస్తాను డాడీ ఏ నైనా ఏం రాస్తున్నావు ఏంటి డాడీ ఫిఫ్త్ ఫిఫ్త్ అనేది వాళ్ళ దగ్గర దొరికిందట సింపుల్ చిన్న కాగితం మొక్క గుడ్ రాయ్ రాయాలో నేను చెప్తాను అన్న రవస్తమించిన సామ్రాజ్యంగా దేవుడు నిన్ను చేసి దేవుని మహాజ్ఞానం ప్రపంచ దేశాలందరికీ అందించాడే అందించాడే గోటన్ బర్క్ ద్వారా నువ్వు పిరంగులతో ప్రపంచాన్ని జయించలేదు మిత్రమా నీ పిరంగులు నీ డివైడ్ అండ్ రూల్ కాదా ప్రపంచాన్ని జయించింది ఆఫ్టర్ ఆల్ గ్రేట్ బ్రిటన్ సముద్రంలో ఒక చిన్న ద్వీపం అనేది అలాంటిది ప్రపంచాన్ని నువ్వు జయించావంటే దేవుని వాక్యం ప్రపంచానికి పంచబడాలి అంటే గ్రేట్ బ్రిటన్ ప్రపంచాన్ని జయించాలని దేవుని సంకల్పం మేరకు బ్రిటిష్కి సర్వాధికారాన్ని ముట్ట చెప్పాడు ఆ రోజు దేవుడు అలాగా అత్యంతరం కనిపెట్టబడిన తొలి రోజుల్లోనే ఈ బైబుల్ ముద్రణ జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు పరిపాలిస్తుంద గ్రేట్ బ్రిటన్ రవ్యస్తమించిన సామ్రాజ్యానికి ఆ సామ్రాజ్యం ద్వారా అందరికీ బైబిల్ చేరిపోయి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుని మహాజ్ఞానాన్ని ప్రపంచ నలుదిశలకు పంచిన నీవు ఎలిజబెత్ ప్రిన్స్ చార్లెస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజకీయ పార్టీల వీళ్ళందరినీ ఉద్దేశించి ఏమన్నానండి ఏంటర్రా మీరు చేస్తున్నారు ప్రపంచ దేశాలకు బైబుల్ను అందించిన మీరు దేవుడు అందుకే మీకు కిరీతం పెట్టాడు ప్రపంచ రాజ్యాలపై పెత్తనాన్ని ఇచ్చాడు అన్న ప్రకారంగా మీరు ప్రపంచానికి బైబిల్ పరిచయం చేశారు అంత పేరున్న మీ దేశంలో మీ లైబ్రరీలో ఫిఫ్త్ కోసుపొలం దొరికితే యేసుకు రంగు కట్టి పిల్లలు పుట్టిస్తారా బ్యాన్ చేయాలి అది నువ్వు దాన్ని నిలిపేయాలి నీకు రోషం లేదా మైనారిటీలో ఇండియా దేశంలో పుట్టిన మేము పరా నా పత్రికాధిపతులపై కేసు వేశాం కేసు నెంబర్లన్నీ వేసే వేయమన్నాను పలానా పత్రిక చీఫ్ ఎడిటర్ గారిని క్షమాపేక్ష క్షమా క్షమ గౌరించాం మైనారిటీలో ఉన్న మేము అగ్రరాజ్యాంగం కాదే మా దేశం మేమే తల దించేటట్టుగా చేస్తున్నవే న్యాయ పోరాటం యేసుక్రీస్తు గురించి మీరేంటయ్యా ఆ ప్రపంచం అంత పంచి ఇంత క్రూరంగా తయారైపోయారు యేసుక్రీస్తు మీద బండాలు వచ్చినప్పుడు నువ్వు వెంటనే లైబ్రరీల నుంచి పుస్తకాన్ని తీసి తగలాయి దీనికి సమాధానం నువ్వు చెప్పాలి ప్రిన్స్ చార్లెస్ ఆమె ఆ రాణి ముసలి రాణి ఈ కాపీలని ప్రపంచ క్రైస్తవ దేశాలకు పంపమన్నాను నిద్రపోకూడదు మనం నిద్రపోతే అణగదుకుతుందో సాతానం జనాలు రెచ్చగొడుతుంది మన మీదకి మనల్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు కృత కుట్రదారులు పోరాటం అయ్యా క్రైస్తవి అంటే పోరాటం నేను పుట్టినందుకు నా ధర్మాన్ని చనిపోయే ముందు చేయాలి నాకు వారసులు మీరందరూ కావాలి నా తరఫున మీరంతా యేసు పక్షాన్ని యుద్ధం చేయాలి పాటలోనా మాటలోనా పుస్తక రచనలోనా వినుకుడులోనా చూపులోనా నడతలోనా చేతల్లోనా నీ ప్రతి క్షణం నీ ప్రతి అవయవం తండ్రి కొరకు ప్రయాసపడాలి క్రీస్తు సామ్రాజ్యాన్ని ప్రపంచానికి చూపించాలి చరిత్రకెక్కలేదనే బాధతో మలినమైపోతున్న నేను ఆవేదనతో బా బాధపడుతున్నా నేను ఆలోచనలో ఉన్నప్పుడు సంతోష్ నాకు ఫోన్ చేశారు డాడీ ఈ టైటిల్ మీకు నచ్చితే చెప్పండి గుంటూరులో అన్నాడు చదువు నాయన అన్నాను చరిత్రకెక్కని క్రీస్తు మహాసామ్రాజ్యం వండర్ఫుల్ మై సన్ ప్రొసీడ్ అన్నానంతే క్రైస్తవులారా వాళ్ళు వినపోతే పోనివ్వండి నా పిల్లలారా సార్వత్రిక దేవుని రాజ్యంలోని వారసులారా సభ్యత్వం పొందిన వారులారా ఒక తండ్రిగా ఒక వృద్ధునిగా ఈరోజు నేను కోరుకున్నది మిమ్మల్ని ఒకటే నేనున్నంత కాలం మీ నేనే ముందుండి ఈ పోరాటాన్ని జరిగిస్తాను నా తదనంతరం మీరంతా నాలాగే ఉండి పోరాటాన్ని జరిగించండి వస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఆయన జరగవలసినవన్నీ జరిపించండి మిమ్మల్ని ఆయన వచ్చి తీసుకెళ్తాడు నేను లేకపోతే నేను ఉంటే మనందరం కలిసి అయితే వెళ్ళిపోతాం గాడ్ బ్లెస్ యూ